శ్రీదేవి గారు. నేను పత్తికొండలో అడుగు పెట్టే ముందలనే అంటే దాదాపు వారం ముందలనుకుంటా, నా గురించి మాట్లాడొద్దు, నా గురించి చెప్పొద్దు, ఎందుకమ్మా అంత భయము, ఎందుకు మీకు అంత భయము, నేను మాట్లాడబోతే మీరు చేసిన తప్పులు పోతాయా, మీరు చేసిన అవినీతి ప్రజలు మర్చిపోతారా అని ఆమెను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఆమె మా కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఫ్యామిలీ మాఫియాగా ఈరోజు ఏర్పడ్డారు. ఎక్కడ భూములు దొరికినా, కొండలు దొరికినా, గుట్టలు దొరికినా స్వాహ. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక మట్టి అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఈరోజే చర్లకుత్తూరు నుంచి దళిత రైతులు నన్ను కలిశారు. వాళ్ళు 1986లో 25 ఎకరాలు కొన్నారంట. వాళ్ళ అగ్రిమెంట్లు కూడా చూపించారు, చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె బంధువులందరూ ఈ ఫ్యామిలీ మాఫియా కలిసి ఆ భూమిని కొట్టేశారు. రైతులు, దళిత రైతులు, మా హక్కులు ఏమైంది, ఇది మా భూమి అంటే దళిత రైతులపై ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు శ్రీదేవి గారు. నేను ఈ సభాముఖంగా శ్రీదేవి గారికి సవాల్ విసురుతున్నా, మీరు మీ అనుచరుల పైన యాక్షన్ తీసుకుంటారంటే సాక్ష్యాధారాలతో సహా మీ లోకేష్ మీ ముందల అన్ని డాక్యుమెంట్లు పెడతారు. ఈ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. ఇంకా వెల్దుర్తి కృష్ణగిరి మండలం నుంచి ఇసుక పెద్ద ఎత్తున బెంగళూరు పంపిస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు టిప్పర్లు ఎందుకు ఖాళీగా ఉండాలని కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వీళ్ళకి కమిషన్ ఇవ్వలేదని మద్దికిరా రైల్వే స్టేషన్లో కాంట్రాక్టర్ని కూడా వేధించాడు. వాళ్ళు డబ్బులు కొట్టలేదని ఏకంగా వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేశారు మీ ఎమ్మెల్యే గారు. ఇంకా అంగన్వాడీ టీచర్లకి 3 లక్షలు, షిఫ్ట్ ఆపరేటర్లకి 10 లక్షల చొప్పున అమ్ముకున్నారు శ్రీదేవి గారు. ఇంకా టొమాటో మార్కెట్లో ఉన్న రైతులను కూడా వదలబెట్టలా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు శ్రీదేవి గారు. ఇంకా పార్వతి కొండ, భుజగొండల కొండలో ఎర్రమత్తి పెద్ద ఎత్తున తోవేశారు ఈ కుటుంబం మాఫియా. ఆఖరికి చెరువులు కూడా కబ్జా చేస్తుంది ఈ ఫ్యామిలీ మాఫియా. ఎన్నికల ముందల ఈ డ్రామా మోహన్ పత్తికొండలో పాదయాత్ర చేశాడు. చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ హామీ ఇచ్చాడు, ఇక్కడున్న ప్రతి చెరువుని నింపుతా అని హామీ ఇచ్చాడు. నేను సభాముఖంగా అడుగుతున్నా, ఒక చెరువు అన్నా ఈ డ్రామా మోహన్ నింపాడా? ఇక్కడున్న శ్రీదేవి గారిని అడుగుతున్నా, ఏనాడైనా పత్తికొండ గురించి డ్రామా మోహన్ నిలదీశారా అని అడుగుతున్నా. ఈ డ్రామా మోహన్ ఎన్నికల ముందల కెచప్ ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు, పట్టించుకునే నాదుడే లేడు. పత్తికొండ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ, సీసీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, తిట్కో ఇల్లు కానీ, పాఠశాలలు కానీ, ఇట్లా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పత్తికొండను అభివృద్ధి చేసింది కేఈ కృష్ణమూర్తి గారు. నేను సభాముఖ శ్రీదేవి గారిని అడుగుతున్నా, గత 4 సంవత్సరాలుగా మీరు పత్తికొండకి పీకింది ఏంటి? పత్తికొండ టొమాటో రైతుల కష్టాలు నాకు చెప్పారు, మీరు అధైర్యపడద్దండి. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే టొమాటో రైతులకు ఒక వాల్యూ చైన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం, మీరు పండించిన ప్రతి పంటకి, టొమాటోకి గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని టొమాటో రైతులకు నేను హామీ ఇస్తున్నా. అయ్యా ఆగండి ఆగండి, అంతేకాదు మన నియోజకవర్గానికి నుంచి
వలసలుగా ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పత్తికొండకి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడ స్థానికులకి ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పత్తికొండ డోన్కి తాగు సాగు నీరుకి ఇబ్బంది లేకుండా ఆనాడు కె కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 253 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాం. 70% పనులు పూర్తి చేశాం. మిగిలిన 30% పనులు కూడా గత 4 సంవత్సరాలుగా పూర్తి చేయలేని వ్యక్తి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు. ఇంకా హంద్రినివా ప్రాజెక్టులో పందికోన రిజర్వాయర్ నుంచి 80,000 ఎకరాలకి సాగు అందించడానికి పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఏకంగా వాటాలు రాలేదని ఆ పనులు కూడా ఆపేశారు ఇక్కడున్న శ్రీదేవి గారు. ఇంకా పత్తికొండ పట్టణాల్లో కూడా తాగునీటి సమస్య చాలా ఉంది. గ్రామాల్లో కూడా నేను పాదయాత్ర చేస్తుంటే బిందెలు పట్టుకుని చూపించారు. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ గెలిచిన 3 సంవత్సరాల్లోనే ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇట్లాంటి అట్లాంటి ప్రాజెక్ట్ కాదు, మీకు ఎప్పుడు కావాలంటే ట్యాప్ తెరిస్తే నీరు వచ్చే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మంచి నియోజకవర్గం, బంగారు లాంటి నియోజకవర్గం. మీరు 43,000 మెజార్టీతో శ్రీదేవి గారిని గెలిపించారు. గత 4 సంవత్సరాలుగా ఆమె చేసింది ఒకే ఒక్క కార్యక్రమం, అదే నా కుటుంబ సభ్యుల జోలికి వస్తాం. నేను అన్ని గుర్తుపెట్టుకుంటా, నేను ఏది వదలబెట్టానో. ఒక్కొక్క కార్యకర్త మీ మా పైన మీరు దాడి చేశారే, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, బాబు గారు మా రాముడు, కానీ మీ లోకేష్ వైకాపోల్కి మూర్ఖుడు అని సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అంతేకాదు అధికారులు కూడా చెప్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు మా నాయకులపైన బనాయించారో మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొక 1 సంవత్సరం ఎవరు భయపడదండి. మీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కానీ తగ్గేదే లేదు. ఈ 1 సంవత్సరం కలిసికట్టుగా పోరాడాలి. మళ్ళీ పత్తికొండ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఇంకా శ్యామ్ నేను జిల్లా దాటిన తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు. ప్రతి గడప దొక్కుతారు. మీరు ఆశీర్వదించండి, దీవించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని ఈ సభాముఖం మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్. అందరూ పిడికలు బిగించి చేతులు పైకి ఎత్తండి.
Thank you.